దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ టీవీ ప్రసారం వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా వందనాలు తెలియదు. గత ఎపిసోడ్ 50వ ఎపిసోడ్ అయింది. 51వ ఎపిసోడ్కి వచ్చాం. వాక్యంతో కూడిన సాక్ష్యం అనేటువంటి నా యొక్క ప్రసారాల్లో సాధు జాన్ గారి జీవితం, ఇప్పటికి 80 సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఆయన గుంటూరు జిల్లాలో ఏమేమి చేశారు, మరి ఎంతమందిని ప్రభు వైపు నడిపించారు, ప్రభు ఆయన మీద ఎంత బాధ్యత పెట్టి ఆయన జీవితాన్ని త్యాగం చేయించి మరి అన్ని జనుల కోసం చేసిన ప్రయత్నం ఏమన్నా సఫలమైందా అనే విషయాన్ని మరి మీ ముందు ఉంచాలనుకుంటున్న ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా. ఇలా ఆయన చేస్తున్న సందర్భంలో మరి ఆయన జీవితం పూలబాట అని అంటాకు వీలుందా? లేదు, ముళ్ళబాట. యేసు ప్రభు నిత్యము మాట్లాడుతున్నాడు, దర్శనాలు చూపిస్తున్నాడు, నువ్వు నా ప్రియబిడ్డవు అని చెప్తున్నాడు. కానీ ఆయన నడిచిన దారిలో ఆయనకి ఏమైనా సుఖము శాంతి దేవుడు శాంతి ఇచ్చాడనుకో, సుఖం ఏమన్నా పడ్డాడా? ఎవరైనా ఒక ముద్ద పెడితే తిన్నాడు. కొన్ని సందర్భాల్లో ఈ ఎక్కడి నుంచో వస్తుంటే అక్కడ తినొచ్చాళ్ళు అని వీళ్ళు, ఇక్కడ తిన్నాళ్ళని అక్కడ వాళ్ళు అనుకుని ఎవరూ భోజనం పెట్టగిన సందర్భాలు, ఉపవాసాలు ఉండవలసి వచ్చిందని ఆయన రాశారు. ఎక్కువగా ఉపవాసాలే ఉండేవాడట, ఎక్కువగా ఉపవాసాలు ఉండేవాడు, ఎప్పుడన్నా కొద్దిగా భోంచేసేవాడు. ఒక్కో సందర్భంలో ఆయన అనుకోకుండానే ఎవరూ భోజనం గురించి ప్రస్తావించకపోవటం చేత వచ్చిన వాళ్ళంతా నాకు స్వస్థత ఇవ్వండి, నాకు స్వస్థత ఇవ్వండి, లేకపోతే నాకు ప్రార్థన చేయండి, ఇక్కడి నుంచి ఇంకోసారి మళ్ళీ అక్కడ నాకు ప్రార్థన చేయండి, ఎవరికి వాళ్ళు ఇంతకుముందు చోట వాళ్ళు చేశారని వాళ్ళు అనుకోవటం, ఇలా జరుగుతూ ఉండటం చేత ఆయన తరచుగా కడుపు మార్చుకుని మరి భోజనం లేకుండా తిరిగాడు. ఇది ఈ లోకంలో ఆయన ఏమైనా సుఖపడ్డాడా? ఈ లెక్కన ఇంకా ఇదంతా ఎవరి కోసం? వాళ్ళ కోసమా? ఆయన కోసమా? ఆయన పిల్లల కోసమా? అసలు పెళ్ళే చేసుకోలేదుగా, లేకపోతే ఆయన ద్వారా ఎవరికైనా ఏమైనా వాళ్ళ కుటుంబానికి ఏమైనా లబ్ధి లాభం ఏమైనా వచ్చిందా? లేదే. ఎందుకు ఇదంతా? దేవుడు ఆయన్ని తన చేతిలో పనిమట్టుగా తీసుకుని వాడుతూ ఉన్నాడు, అనేక మందిని వాడినట్టే. కొన్ని సంఘటనలు ఆయన రాశాడు. అరణ్యంలో మరి ఈయన ప్రార్థనలు అవి చేసుకుంటాకు వెళ్ళినప్పుడు ఒక దుష్ట మృగం 20 గజాల దూరానికి వచ్చేసిందట. ఇంకా ఈయన ఏం చేయాలో తెలియదు, ఈయన చేతిలో ఏముండదు కదా, దేవుడు పాటలు పాడుకుంటూ కూర్చునేవాడు. కూర్చుంటే ఆ మృగం నన్ను తింటే తింటుంది, వదిలితే వదులుతుంది అనుకుంటే దాని అంతటా అదే వెళ్ళిపోవడం జరిగింది. ఒక అరణ్యంలో జరిగిన సంఘటన. ఒక పర్వతం మీద మరి ఈయన ఇలాగే ప్రార్థన చేసుకుంటుండగా మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నా అంట అక్కడ, అప్పుడు కూడా ఒక దుష్ట మృగం దగ్గర దాకా వచ్చేసిందట. అప్పుడు కూడా ఏమన్నా అవనైనా ప్రార్థనలోనే గడిపితే దాని అంతటదే వెళ్ళిపోయిందని చెప్పి చావలి, మరి తెనాల దగ్గర ఎక్కడ ఉండదట, చావలి అనే గ్రామంలో ఈయన సువార్త నిమిత్తం తిరుగుతున్న ఒక పాము వచ్చి కాటు వేసి దేవుడు అపాయం నుంచి కాపాడాడు. మరి ఎట్లా జరుగుతాయా? జరుగుతాయి. పౌలు గారికి కూడా పాము కరిచి సువార్తలు దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయనకి దగ్గర ఏమి రాకోకుండా దేవుడు చేసేస్తాడని చేయడు. మామూలు మనుషుల్లాగానే మామూలు శ్రమలు కూడా వెళ్లాల్సిందే, ఆకలి వేస్తుంది, అన్నీ చేయాల్సింది. అందుకే దేవుడు వచ్చి మంత్రం వేసో ఏదో చేసేటవి అవరు. కాకపోతే ఆ ప్రమాదాల్లోంచి దేవుడు ఆత్మ మరి రక్షిస్తుంది. కాబట్టి ఆ పాము కాటేసినా కూడా ప్రమాదం జరగకోకుండా కాపాడాడు. ఒకసారి కొండ గుహలో ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈయన ఆ యొక్క ఆత్మలో మునిగిపోయి, దేవుడి ధ్యానంలో మునిగిపోయి కళ్ళు మూసుకుని ఉంటే పాములు, తేళ్ళు, చీమలు శరీరం అంతా పాకుతూ ఉన్నాయంట. పాకటం ఎక్కడ కొడుతున్నాయంట. ఈయనకేమీ స్పృహ తెలియట్లా, శరీరం ఎక్కడ పోతే మనకేందుకు, దేవుడే దేవుడి ధ్యానంలో ఉన్నాయి. ఇక కొంత మరి ఆ ధ్యానం అయిపోయిన తర్వాత చూసుకుంటే ఒళ్ళంతా కూడా కుట్టేసి, చీమలు కుట్టేసి, చీమలు మన ఏ ఉంటాయి కదా పురుగులు, అవన్నీ కుట్టేసి బొబ్బలు ఎక్కువ వాపులు. ఇలా అలాంటి సందర్భంలో ఆయన ఇక ఆ తర్వాత ఊళ్ళోకి వస్తే ఏంటి ప్రభు గారికి ఇట్లా జరిగింది, ఏంటి ఇట్లా అయిపోయారు, ఇట్లా అయిపోయారు అన్నది ఆశ. కాబట్టి ఎన్ని ఇటువంటివి జరిగినాయి, మరి ఇట్లా సింహాలు రావటం, అవి నోరుగులు తెరవకుండా వెళ్ళిపోవటం అనేది దానియేలు గ్రంథంలో దానియేలుకి జరిగింది. సింహాల మధ్యన పడేస్తే దేవుడికి ప్రార్థన చేస్తూ కూర్చున్నాడు, అవి వెళ్ళిపోయినాయి.
దావీదు సింహం ఎలుగు వంటి వచ్చిన ఈ పిల్లాడైన ఆ రెండింటిని చీల్చేసాడు దేవుడి శక్తితోటే. సంసోను సింహాన్ని చీల్చివేశాడు వట్టి చేతులతో దేవుడి శక్తితోటే. కాబట్టి ఇట్లాంటి జరిగినవి ఆ యొక్క ఇవన్నీ సుఖాలేమీ పట్టలేదు కానీ దేవుడి గురించి ఇలా శ్రమపడుతూ వెళ్తున్నాడు. ఇక ఈయన ద్వారా మరి ఏంటి ఫలితం జరిగింది? ఎంతమంది ప్రభు వైపు చూచారు అంటే ఈ సత్తెనపల్లి తాలూకా, గుంటూరు తాలూకా, తెనాలి తాలూకా, బాపట్ల తాలూకా ఈ నాలుగు తాలూకాల్లో లెక్కలు రాసి చూస్తే ఈయన మాటల ద్వారా వాక్యం గ్రహించిన వారు, అలాగే ఈయన ప్రార్థనల ద్వారా మేలు చేకూరిన వారు అనేక మంది 3153 అని లెక్కల ప్రకారం ఆ గ్రంథంలో రాయబడి ఉంది. 3153 మంది దేవుడిని అంగీకరించారు. ఇక బాగా సంఘటనలు పెద్ద పెద్ద సంఘ జీవితాల్లో ఏదైనా మేలు జరగకపోతే ఎవరైనా ప్రభువును అంగీకరిస్తారా? ఇలా ఈయన ప్రకటిస్తూ ఉంటే కూడా ఇప్పటికంటే వ్యతిరేకత ఇంకా అప్పుడు ఎక్కువగా ఉంది. యేసు ప్రభువును నమ్మారంటే వాళ్ళని వెలివేసేయటం, ఎవరి ద్వారా నమ్మారో తెలుసుకుని ఈ జాన్ గారిని ఎలా అయినా కూడా ఇబ్బంది పెట్టాలని, ఆఖరికి చంపాలని కూడా అనుకున్నటువంటి ఊళ్ళు ఉన్నాయట. జాన్ గారు వస్తున్నారు, ఆయన మాటల ద్వారా, ఆయన చేసే ప్రార్థనల ద్వారా మేలు పొందిన వాళ్ళు యేసుప్రభుని అంగీకరిస్తున్నారు. ఈ జాన్ గారిని అడ్డం తొలగించుకుంటే పోద్ది. జాన్ అన్న ఆయన్ని మరి ఆ అడ్డం తొలగించుకోవాలని, ఆయన మీద హత్యా ప్రయత్నాలు కూడా చేయాలని కొన్ని ఊళ్ళల్లో ప్రయత్నాలు జరిగినాయట. ఆ దేవుడు అనూహ్యంగా అటువంటి ప్రమాదాల నుంచి ఆయన్ని కాపాడటం జరిగిందన్నారు. మరి ఇదేంటి ఇన్ని మేలులు చేస్తూ ఉంటే ఆయన అందరూ చూస్తూనే ఉంటారు కళ్ళతో, ఆయనకి ఏం తక్కువ అని ఇల్లు వాకిలి వదిలేసి వచ్చి నిరంతరం పాటుపడుతూ ప్రజల క్షేమం, ఎవరికైనా అపకారం జరుగుతుందా? ఎవరి ఇబ్బందిలోనూ పాము కాటేసిన వాడు వస్తే తగ్గుతుంది, అలాగే ఏదైనా జబ్బు వచ్చిన వాడు తగ్గుతుంది, సంతానం లేని వస్తే ప్రార్థన చేస్తే సంతానం కలుగుతుంది, ఏది ఏ ఇబ్బందితో వచ్చిన వాళ్ళైనా అవుతున్నారు. మరి ఇట్లా ఆయన కష్టపడుతున్నాడు కదా, అన్ని జనులు అనేక మంది లాభపడుతున్నారు కదా, మరి ఈయన మీద ఎందుకు కోపం అన్ని జనులు? అది ఎందుకంటే అదే మనకు అర్థం కావాలి. అది సాతాను మరి గుడ్డితనం కలగజేస్తాడు. సాతాను గుడ్డితనం కలగజేస్తాడు. ఎలా గుడ్డితనం కలగజేస్తాడు అంటే 2 కొరింథీ అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 ఇలా చెప్పబడి ఉంది. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాను అని చెప్పి పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక రాశాడు. ఇన్ని చెప్పిన ఆ రోజుల్లో పౌలు గారు ప్రకటిస్తున్నప్పుడు కూడా ఆయనకి వ్యతిరేకంగా అనేక మంది, ఏం పౌలు గారు ఏమైనా తప్పు చేశాడా? ఉచితంగా సువార్తను ప్రకటించాడు. ఆయనను దెబ్బలు తినవలసి వచ్చింది, కుర్రాళ్ళతో కొట్టారు, మరి అనేక సార్లు మరణాస్థికి వెళ్ళేటట్టు కూడా ఆయన్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి, దూషించారు. ఏం తప్పు చేశాడని ఎందుకు ప్రజల్లో ఇంత వ్యతిరేకత వస్తుంది అంటే సాతానుడు దేవుని వైపుకి పిల్లలు మనుషులను చూడకుండా ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించని వారు ఉన్నారో వాళ్ళలో క్రియ ప్రారంభిస్తాడు. యేసు ప్రభువుని అంగీకరించిన వారి దగ్గరికి ఆ సాతానికి పర్మిషన్ లేదు. అంగీకరించారు ఒక ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నా ఆ సాతాను ముట్టుకోవటానికి లేదు, భగ్గుమని మాడిపోతాడు. యేసు ప్రభు నామం ఉచ్చరింపబడితే పారిపోతాడు. ఎక్కడికి వెళ్ళగలడు సాతానుడు అంటే యేసు ప్రభువు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళగలడు. వెళ్ళి వాళ్ళని మరింత కఠినంగా, అసలు మంచి చెడు ఆలోచించనివ్వడు, ఈయన ఏమన్నా మనకు తప్పు చేశాడా, ఈయన మనకేమన్నా అపకారం చేశాడా, ఈయన ఇంత త్యాగం చేశాడే, ఇటువంటి ఆయన్ని మనం ఎందుకు కొట్టాలి, ఎందుకు దూషించాలి, ఎందుకు ఈయన వల్ల మనకేమైనా అపకారం జరిగిందా, ఏమీ లేదే అని ఆలోచన వాళ్ళకి రానేకుండా కఠినత్వం వాళ్ళలో చూపించి వాళ్ళకి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేస్తాడు. ఇది ఎందుకు అంటున్నానంటే నేను ఎంత వివరంగా చెప్పుకుంటూ వచ్చాను. ఇన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి, ఆయన అలా చేస్తూ ఉన్నాడు, ఇది అందరూ చూస్తూ ఉన్నారు. మరి క్రైస్తవులు అనేవాళ్ళు ఆహా మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని భక్తి పరులు అయిపోతూ ఉంటే, క్రైస్తవులు కాని వాళ్ళు కొట్టాలన్నంత పోనీ వాళ్ళ ధాన్యాలు పోతే పోనీ వాళ్ళది ఓడవ మనది వాళ్ళదే మంద మందే అనుకోవచ్చుగా.
అసలు ఆయన ఈ ఊరికే రానియకూడదు, ఎవరికి మేలు జరగనీయకూడదు చుక్కకూడదు అని ఇంత పంతం ఎందుకు పడుతున్నారు అంటే సాతానుడే ఈ క్రియ చేస్తున్నాడు. సాతానుడు చేస్తా అంటే రుజువు ఏంటి? చూశాంగా మొదటి దర్శనంలో సాధువు జాన్ గారికి దేవుడు కాని దానిని దేవుడు అని నమ్మేటట్టుగా సాతాన శక్తి ఆవహించి కొంత ప్రయత్నం చేసింది, దేవుడు పేరు చెప్పిన పారిపోయింది. అట్లాగే ఎక్కడైతే దేవుడు పేరు వినపడదో, ఎక్కడైతే దేవుడిని విశ్వసించకుండా ఉంటారో వాళ్ళలో సాతాను క్రియ చేయటం ప్రారంభించాడు. సాతాను శక్తి అక్కడ ప్రయోగించడానికి వీలవుతుంది. కాబట్టి సాతానికి శక్తులు ఉన్నమాట వాస్తవమే, అవి ఇక్కడ దేవుడు ముందు పనిచేయు, దేవుడు ఉన్న చోటకు వాడు రాలేడు. కానీ ఈ దేవుడి యొక్క మనం ఎంత కష్టపడి చెప్పినా ఆ యొక్క సువార్త ప్రకాశము వాళ్ళకి ప్రకాశింపకుండా వాళ్ళ బుర్రలు వెలిగింపబడవు. ఓ ఇంత గొప్పగా జరిగిందని క్రైస్తవులు ఆనందంతో కేకలు వేస్తూ దేవుడిని స్తుతిస్తూ ఉంటే అసలు వీళ్ళ మనసులు ఇలా ప్రకాశింపబడుతూ ఉంటే అన్యులకి మనసులు ప్రకాశింపబడకుండా చేసేది ఎవరు అంటే ఈ యొక్క సంబంధమైన దేవత అలా చేస్తుంది అన్నాడు. కాబట్టి సాతాను అలా చేస్తూ గుడ్డితనం కలగజేస్తున్నాడని మనం గ్రహించు. ఎందుకంటే ఆయన జీవితంలో ఎంత త్యాగం చేస్తూ ఉంటే ఆయన్నికి అపకారం చేయాలని అనేక మంది బయలుదేరారంట ఆ రోజుల్లో. అనేక మంది బయలుదేరటమే కాకుండా మరి దేవుడు చేసిన కార్యాలు చూసిన తర్వాత వాళ్ళ జీవితాల్లో నెరవేరిన తర్వాత మరి వాళ్ళు కొంతవరకు నిగ్రహించుకోవడం జరిగిందని చెప్పారు. అలా మరి ఆయన చేసిన కార్యాలు ఏ ఏ గ్రామంలో ఎవరెవరికి ఇంత జరిగిందని 253 గ్రామాల పేర్లు రాశారండి ఆ పుస్తకంలో. ఆ ఊళ్ళన్నీ ఆ గుంటూరు జిల్లాలో ఈ ఊర్లో 253 గ్రామాల్లో ఎవరెవరు ఎలా ఏ యొక్క ఇబ్బందులు పడుతూ ఉంటే సాధు జాన్ గారు ప్రార్థనల ద్వారా వాళ్ళకి ఆ యొక్క స్వస్థతలు కలిగినాయి అని చెప్పి రాశారు రెండు. అలాగే పూజారులు ఉంటారు, అలాగే వాళ్ళందరూ కూడా దేవుణ్ణి అంగీకరించారు హృదయాల్లో. మరి విషయం తెలుసుకున్న తర్వాత నిజమైన దేవుడు అని ఎంతమంది పూజారులు అంటే 192 మంది దేవతా పూజారులు యేసుస్వామిని అంగీకరించారు అని చెప్పబడింది. వాళ్ళు ఆరాధించిన ఆ పూజారులు ఆరాధించిన ఆ పటాలు అవన్నీ ఉంటాయి, అవన్నీ తీసుకొచ్చి జాన్ గారి పాదాల దగ్గర పడేశారట. అవి ఎటువంటివి ఏంటి వాళ్ళు అప్పటి వరకు ఆరాధించిన ఏంటంటే దేవుడు అని ప్రజలు ఏమేమి ఆరాధిస్తున్నారు ఇవి దేవుళ్ళు కారు అని తెలిసిన తర్వాత వీటినే మనం ఆరాధించాం ఇవి దేవుళ్ళు కాదుగా అని చెప్పి అనుకున్న తర్వాత వాటిని పారవేసిన ఏంటంటే అవి ఎన్ని ఇచ్చాడంటే 26 అటువంటి అన్నీ ఇచ్చాడు. ఇవన్నిటినీ వాళ్ళు దేవుళ్ళని పూజించారు అప్పటి వరకు. ఏంటంటే దేవతా ప్రతిమలు, వీరుళ్ళ ప్రతిమలు, వీరకత్తులు, వీరసోలములు, నాగుబాము పడిగలు, మునిస్వాములు, వీరత్రాళ్ళు, పేరంటాండ్రు, సుబ్బారాయణుడి ప్రతిమలు, పల్నాటి వీరుల పనిముట్లు, భూతవైద్యుల కర్రలు, రామపటములు, విష్ణుపటములు, పోతురాజులు, వెంకటేశ్వర పటములు, చెంబులు, గంటలు, మువ్వలు, గవ్వలు, దేవతా గురువులు, రాతిశిలలు, రుద్రాక్షదండలు, బిళ్ళలు, తావీదులు, రాగిశిలలు, ఇత్తడి శిలలు, వెండి సోలలు, బంగారు సోలములు, ఆబోతు పటములు మొదలగు వాటినన్నిటినీ వాళ్ళు దేవుళ్ళుగా పూజించి అయ్యో ఇవి దేవుళ్ళు కావుగా అని గ్రహించిన తర్వాత వాటినన్నిటిని పారవేయటం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ రకంగా మరి దేవుడు ఇంతమందిని దేవుడి వైపు తిప్పాడు. అయినప్పటికీ కూడా దేవుడి వైపు చూడని వాడు సాతానుడు గుడ్డితనం కలగజేయటం చేత ఆ ఇన్ని కార్యాలు వాళ్ళ కళ్ళ ముందు జరిగినా దేవుడి వైపు చూడని వారు అనేక మంది ఉన్నారు, అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఇక ఆ తర్వాతకి దేవుడు ఆయన చివరి దశకు వచ్చేసాడు. ఆయన 71 జీవించినట్టున్నాడు, అప్పటికి 8 ఉంది. అంటే ఆయనకి 63 వచ్చిన తర్వాత ఇంకా ఆయనకి ఓపిక కూడా తగ్గిపోతుంది. నిత్యము ఈ కష్టాలు ఇలా తిరగటము సరైన పోషణ లేకపోవడం చేత ఓపిక తగ్గిపోతూ ఉంది. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడట. ఏంటి అంటే అప్పుడు 1952 ఆ ప్రాంతంలో దేవుడు చెప్పాడట, తల్లి తండ్రి లేని పిల్లలను పోషించమని కలలో దర్శనంలో ప్రభువు సెలవిచ్చాడు. యాకోబు పత్రిక 1:27 చదివి దాని ప్రకారం చేయమని ప్రభువు సెలవిచ్చాడు. అంటే ఒక దర్శనం, ఇది 12 దర్శనం అనుకుంటున్నాను, చివరికి వచ్చాం. దేవుడు ఒక దర్శనం చూపించాడు.
యాకో పత్రిక 1:27 ఏముంది అది చూసి యాకో పత్రికలో ఉన్నటువంటి దాంట్లో ఏముందో చూచి మరి దాని ప్రకారం ఆయన చేయమన్నారు కాబట్టి ఆయన ఏం చేశాడో చూద్దాం. ఏముంది అంటే యాకో పత్రిక 1:27 ఉంది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోకమాన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటేనే అనేది ఆ యొక్క వచనం. కాబట్టి ఈ వచనం ప్రకారం నువ్వు అనాథ పిల్లల్ని చేరతీయమన్నాడు. అయ్యో నేనెట్లా అనాథాశ్రమం నడుపుతానయ్యా, నా దగ్గర ఒక రూపాయి ఉందా, నాకే ఏమీ లేదు, ఎవరన్నా ఒక పూట ఏమైనా అన్నం పెడితే తింటాం, అంత తప్ప నాకేమీ లేదు కదా, నేనెట్లా చేయగలను అని అన్నాడట. అంటే అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే సాతానులను ఎవరు వెళ్ళగొడుతున్నారు, పిల్లలు లేని వారికి పిల్లల్ని ఎవరిస్తున్నారు, పిచ్చి ఎవరు పోగొడుతున్నారు అని దేవుడు మాట్లాడాడు. నువ్వు అన్నావు కదా నీ దగ్గర ఏమీ లేదని, సాతాను పట్టిన వాళ్ళని సాతాను ఎవరో వదిలిస్తున్నారు అంటే దయ్యాలు పట్టిన వాళ్ళని దయ్యాలు ఎవరో వదిలిస్తున్నారు, యేసునామంలో పో అంటే పోతున్నాయి, అవి ఎవరో వదిలిస్తున్నారు, అలాగే పిల్లలు లేని వాళ్ళు వస్తే పిల్లలు కలగాలి అంటే పిల్లలు కలుగుతున్నారు, పిచ్చి ఎక్కిన వాళ్ళు వస్తే పిచ్చి పోతుంది ఇచ్చిపోతుంది, మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, అయ్యా మీ పేరు మీదే జరుగుతున్నాయి, మేము మాట్లాడుతున్నామే కానీ చేసేది మీరే కదా అన్నారు. కాబట్టి నువ్వు ప్రారంభించు, పని జరిపించేవాడు నేను అన్నాడు. అప్పటికప్పుడు ఈ ఆలోచన రాగానే మరి ఆ విశ్వాసులు కొంత సమకూర్చే అమౌంట్, మరి ఈయన దగ్గర ఒక పైస ఏం పెట్టుకోలేదు కదా, పెట్టి చిట్టినగర్లో అంటే ఇప్పుడు సొరంగం ఉంది కదా విజయవాడలో, అక్కడ ఆ ప్రాంతంలో కొండ దిగువ భాగంలో కొద్దిపాటి స్థలం ఇదివరకే వీళ్ళు ఏర్పరచుకున్నది ఉంటే ఆ స్థలంలో 3 గదుల ఇల్లు కట్టి అనాథాశ్రమం ఆయన ఏర్పాటు చేసి ఆ అనాథాశ్రమంలో విద్యార్థే ఈ పందిపాటి సంసోన్, ఆయన పూర్వ పేరు సాంబశివరావు అట, ఈ పందిపోటి సంసోన్ ఈ పుస్తకాన్ని పునర్ముద్రణ చేయించినటువంటి సంసోన్ గారు ఎవరినైతే నేను కలిసి వివరాలన్నీ సేకరించి ఈ విషయాలన్నీ నిజమని నిర్ధారణ చేసుకున్న ఆయనే ఈ యొక్క ఆశ్రమంలో చదివినటువంటి విద్యార్థి. కాబట్టి దేవుడు చెప్పాడు, దేవుడు ఏమన్నాడు, నిన్ను 4వ తరగతిలోనే కాదు ఆ 12 మంది పెద్దల పక్కన నిన్ను ఉంచుతాను, దేవుడికి అతి సమీపంగా నిన్ను ఉంచుతాను నువ్వు చేయమన్నాడు. అంటే ఇంకా మంచి ఇంకా చేయాల్సినవి ఉంటాయి, మనం ఎంతైతే ఇక్కడ చేస్తామో దానికి ప్రతిఫలం పరలోకంలో ఉంటుంది. ఈయన అన్నీ చేశాడు, ఆయన జీవితం అంతా త్యాగం చేశాడు, అన్ని చోట్లకి వెళ్ళాడు, అన్నీ చేశాడు, అయినా ఇంకా దేవుడు ఏదో చేయాలని ఆయనతో చేపించాలని ఇంకా ఆయనకి అక్కడ స్థానం సంపాదించాలంటే ఇంకా చేయవలసిన పని ఏంటంటే ఈ యాకోబు పత్రికలో చెప్పబడినట్టు అనాథ పిల్లల్ని పోషించాలి, తండ్రి లేని వారిని విధవరాండ్రని ఆదరించాలి. ఈ విధవరాండ్రు మరి ఈయనతో పాటు తిరుగుతున్నారు ఆయన కానీ అనాథ పిల్లల్ని ఆదరించడం అనే దానికి అనాథ ఆశ్రయం కట్టాలి. కాబట్టి అది కూడా కట్టించి ఆయన చేత ఆ పని కూడా దేవుడు చేయించి పరిపూర్ణతలోకి ఆయన నడిపించినట్టు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఆయన మరి ఈ దివ్య పురుషుడు చెప్పాడు, ఇట్లా దివ్య పురుషుడు చెప్పటం మరి ఇంకెవరికైనా ఉందా అనే దాని మీద నాకు తర్వాత ఎపిసోడ్లో ఇంకొక జీవితం ఉంది, అది కూడా ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనే. దివ్య పురుషుడు వచ్చి మాట్లాడింది ఈయనతో జాన్ గారితో, అట్లాగే గుండాపత్తిని దేవదానం గారు అనే ఆయన ఇంట్లో ఆయన బుక్ రాశారు, యేసు ప్రభువు మా ఇంటికి వచ్చారు అన్నాడు బుక్. ఇదేంటి యేసు ప్రభు మా ఇంటికి వచ్చారనే క్యాప్షన్ భలే ఉందని వెంటనే నేను కొనుక్కొచ్చి చదివా. ఓ దేవుడు ఇంటికి రావటం అంటే ఏంటి అప్పుడు అర్థమైంది నా, అది తర్వాత ఎపిసోడ్లోకి వెళ్తుంది. కానీ ఇప్పుడైతే సాతానుడు గుడ్డితనం కలగజేస్తాడు అన్నాడే, ఎట్లా గుడ్డితనం కలగజేశాడు, ఇది బైబిల్ గ్రంథం చూస్తూ ఉంటే మీకు ఇప్పుడు 51వ ఎపిసోడ్లో ఉన్నాం. ఈ గుడ్డితనం ఈ యొక్క బైబిల్ అంతా నేను చూస్తే దేవుడు నిత్యము ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు వారు రాకముందు మాట్లాడారు ప్రవక్తల ద్వారా, నిత్యము అబ్రహాం వీళ్ళందరితో ప్రవక్తల ద్వారా అనువిధి చే నిత్యం ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడారు, యేసు ప్రభు వచ్చిన తర్వాత మాట్లాడారు, నిత్యము మాట్లాడితే ఇన్ని జరుగుతున్నాయి కదా, అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో కూడా యేసు ప్రభు ఎవరో తెలుస్తానే ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఈ యొక్క సాతానుడు కార్యం చెప్తుంది, సాతానుడు మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి, ఆదాము అవ్వలనే మోసం చేసినవాడు కాబట్టి, ఈ సాతానుడు ఎవరైతే యేసు ప్రభు నామం లేదో
వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేయటం అనేది ఇప్పుడు కాదు, ఆనాటి నుంచి ఉంది. ఆ పక్కపక్కన ఉన్న దేశాల్లో ఇక్కడ ఈ దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడని తెలిసినా కూడా ఈ దేవుడి వైపు చూడకోకుండా వాళ్ళని అబద్ధమైనటువంటి దేవతల వైపు చూచేటట్టుగా ఈ యొక్క వచనం ద్వారా అప్పటికే ఉన్న వాళ్ళని చూచాను. ఇక ఆ దేవతలు ఎవరెవరు అంటే, ఎందుకంటే ఆ దేవతలనే వీళ్ళు పొరపాటు పడి ఇజ్రాయేల్ ప్రజలు కూడా కొంతమంది పక్కనున్న వాళ్ళని చూసి ఓతరేసుకున్నట్టుగా ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆ పక్కనున్న వాళ్ళ దేవుడు వాళ్ళు కూడా దేవుడే అయి ఉంటారులే, అసలు మాట్లాడని వాళ్ళు వాళ్ళు దేవుళ్ళని కొలుస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా దేవుడు అయి ఉంటారులే అని అనుకుని ఇజ్రాయేల్ ప్రజలు కూడా అనేక సార్లు మోసపోయి వాళ్ళని ఆరాధించడం, దేవుడు వీళ్ళని గద్దించడం, ఇది మీకు బుద్ధి లేదా, మీతో నిత్యం నేను మాట్లాడుతున్నా, వాళ్ళతో అయితే నేను మాట్లాడలేదు వేరే విషయం, వాళ్ళకి తెలియకపోవచ్చు, మీకెందుకు తెలియదని గద్దించి వాళ్ళని శిక్షించిన సందర్భాలు ఉన్నాయి. ఈ దేవతలు ఏంటి అంటే ఇజ్రాయేల్ చుట్టుపక్కల ప్రజలు ఆరాధించినటువంటి దేవతలు ఎవరు అంటే, అష్టారోతు అనే ఒక అబద్ధపు దేవత, బయలు అనే ఒక మోయాబుయుల దేవత, బయల్ పయోరు అనే మోయాబుయుల దేవత, కెమోషు అనే మోయాబుయుల దేవుడు, దాగోను అనేటువంటి ఫిలిస్టీయుల దేవత, ఆర్తమీదేవి అనే ఎఫసీయుల దేవత, మోలెకు అనే అమ్మోనీయుల దేవత, ఇట్లా దేవతలను ఆరాధిస్తున్నారు. దీన్ని వాళ్ళు ఆరాధిస్తున్నారు కదా అని చెప్పి ఇజ్రాయేల్ ప్రజలు కూడా మోసంలో పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భం వాళ్ళకి మనోనేత్రాలకు గుడ్డితనం ఆ సాతానుడు ఎలా కలగజేస్తాడంటే, ఎప్పుడైతే యేసు ప్రభువు వీళ్ళకి దేవుడయ్యుండి అంటే బైబిల్ గ్రంథంలోని దేవుడు, అప్పుడు ప్రభువు ముందైతే యేసు ప్రభు అనే పేరు పెట్టబడకపోయినప్పుడు యెహోవా దేవుడుగా ఉన్నప్పుడు, యెహోవా దేవుడు నిత్యము ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్న రోజుల్లో ఈ యొక్క రాజుల గ్రంథంలో ఒక చరిత్ర ఉంది. రాజుల గ్రంథంలో ఒక చరిత్ర ఉంది. ఏంటి అంటే ఆహావ్ అనే రాజు ఇజ్రాయేల్ ఆ యొక్క యూదా రాజ్యం ఉత్తర దక్షిణ రాజ్యాల్లో ఈ రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. ఆహావ్ అనే రాజు ఆయన ఆ యూదా దేశాన్ని ఉత్తర దక్షిణ దేశాలు పై దేశాన్ని ఇజ్రాయేల్ దేశం అని దక్షిణ దేశాన్ని యూదా దేశం అని పేర్లు పెట్టబడినాయి. దేవుడి యొక్క ఆజ్ఞ చొప్పున అట్లా విభాగించబడింది ఇజ్రాయేల్ దేశం అంతా. ఇప్పుడు అక్కడ ఆహాబ్ అనే రాజు వచ్చాడు పరిపాలనకు ఈ యొక్క యూదా దేశంలో. అప్పుడు దేవుడు ఏలియా అనే ప్రవక్తని లేవనెత్తి ప్రకటన చేయించాడు. ఏలియా అనే ప్రవక్తను లేవనెత్తి ఇదిగో మరి అప్పుడు పక్కనున్న వాళ్ళ ఆచారాలన్నీ తెలుసుకుని పక్కనున్న వాళ్ళు కూడా దేవుళ్ళని మోసపోతూ ఉన్నారు. ఈ ఆహాబు ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, యెజెబెలు అనేటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎక్కడ, ఆమె సీదోనీయురాలు, ఆ పక్క దేశపు రాజు సీదోను దేశము యొక్క రాజకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు అక్కడ ఆ సీదోను ప్రజలు ఆరాధించే దేవుడు ఎవరు అంటే బయలు దేవత, బయలు దేవత, అలాగే అష్టారోతు దేవతలు, వీళ్ళంతా పక్క దేశాల వాళ్ళు ఆరాధించి ఈ అమ్మాయి వస్తూ ఈ యొక్క బయలు దేవత విగ్రహాలన్నీ తెచ్చుకుని ఈయన చేసిన తప్పు ఏంటి అంటే ఆహాబు అట్లా బయలు దేవతల్ని ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. ఎందుకు అంటే వాళ్ళు వచ్చి వీళ్ళని చెడిపేస్తారు, వాళ్ళు వచ్చి వీళ్ళ అసలు దేవుళ్ళలోంచి ఈ యొక్క అబద్ధపు దేవుళ్ళ వైపు మార్చేస్తారు. కానీ ఇతను చేసుకోవటం వల్ల ఆ యొక్క ఆమె యెజెబెలు ఈ యొక్క బయలు దేవతలను తీసుకురావటం, ఇంకా బయలు దేవత పూజారులను తీసుకొచ్చి ఒక 450 గుళ్ళు కట్టించిందంట ఇక్కడ ఈ దేశంలో. నిజమైన దేవుణ్ణి ఆరాధించే వారి దేశంలో అబద్ధపు దేవుళ్ళ గుళ్ళు కట్టించి 450 గుళ్ళు కట్టించి పూజారులు కూడా అక్కడి నుంచి తీసుకొచ్చింది, పూజారులను కూడా అక్కడి నుంచి తీసుకొచ్చింది. అప్పుడు దేవుడు ఏలియాని అక్కడ లేవనెత్తి అనేక ఆశ్చర్యకార్యాలు చేయించాడు. వాళ్ళు దేవుడు కాదు మరో అసలు దేవుడు నేను అని వాళ్ళు తెలుసుకోవాలంటే ఎలా అంటే, ఏలియా ద్వారా నువ్వు వర్షం కురవద్దని చెప్పు చెప్తే వర్షం ఆగిపోయేది, అలాగే వర్షం కురువు అని చెప్తే కురిసింది 3.5 సంవత్సరాలు. అలా దేవుడు కార్యాలు చేయించాడు. అలాగే దేవుడు ఆ యొక్క రాజుకు ఛాలెంజ్ చేయను వెళ్ళి ఏమని అంటే, ఏ దేవుడు కరెక్టో తెలుసుకోండి, ఎంతకాలమని 2 తలంపుల మధ్య మీరు ఉంటారు, ఒకే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఎవరో తెలుసుకోండి, ఇదిగో చెప్పండి అని చెప్పి ఒక పెద్ద పరీక్ష పెట్టి
మీరు ఆ యొక్క అన్య దేవుళ్ళు దేవతల యొక్క పూజారులందరినీ పిలిపించండి, ఆ సభ సకల ప్రజలను పిలిపించండి. నేను ఒక్కడనే యెహోవా దేవుడు తరపున ఉంటా. పైనుంచి ఆకాశం నుంచి అగ్ని ఏ దేవుడు తెప్పగలుగుతాడు? ఇక్కడ దహన పలిపీఠం మీద ఒక పశువుని నేను పెడతా, వాళ్ళందరూ కలిపి ఒక పశువును ఒక చోట పెట్టమనండి. వాళ్ళ పూజించి ఏ దేవుడైనా సరే ఆకాశించి అగ్ని దింపి దాన్ని బలిచే దాన్ని దహింపగలిగితే వాళ్ళు దేవుళ్ళు. ఒకవేళ నేను పూజించే దేవుడు మాత్రమే చేయగలిగితే నా దేవుడు అని చెప్పి ఛాలెంజ్ చేసి, మరి ఒకవేళ నేను పూజించే దేవుడే దేవుడు అని తెలిస్తే వాళ్ళందరూ నేను చంపుతా, ఒకవేళ వాళ్ళ దేవుడు కరెక్ట్ అంటే నన్ను వాళ్ళు చంపుకోవచ్చు అనే యొక్క దీని మీద అక్కడ ప్రకటన చేస్తే, ఆహాబు స్వయంగా ఆయనే అందరికి పిలిపించాడు. ఓ పూజారులందరూ వచ్చేయండి, మీ దేవుళ్ళు పూజారులందరూ, అలాగే ప్రజలందరూ వచ్చేయండి. ఒక ఆయన ఛాలెంజ్ చేశాడు, అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలంట, తెలుసుకోండి, మీ మీ యొక్క దేవుళ్ళకి మీరు ప్రార్థన చేయండి, ఆయన ప్రార్థన చేయండి, ఎవరి దేవుడో తెలుసుకోవాలి వాళ్ళ అన్నారు. వచ్చిన తర్వాత తీరా చూస్తే ఉదయం నుంచి సాయంకాలం వారు ప్రార్థన చేసినా వాళ్ళ దేవుళ్ళు ఎవరు దహించలేకపోయారు, వాళ్ళ దేవుళ్ళు కారణం రుజువైంది. యెహోవా దేవుడు ఒకడే, మరి ఆ పైనుంచి అగ్ని దింపి ఈ యొక్క దహన బలిపీఠ మీద ఉన్నటువంటి ఆ యొక్క పశువుని దహించడం జరిగి, ఈయనొక్కడే దేవుడు అని తెలిసి ప్రజలందరూ కూడా యెహోవాయ దేవుడు, యెహోవాయ దేవుడు, యెహోవాయ దేవుడు అని అందరూ చెప్పడం జరిగింది. అహాబ్ ఇదంతా చూచాడు, కానీ యెహోవా దేవుడు అని అంగీకరించలే. మళ్ళీ వెళ్ళిపోయి ఇంటికాడ ఇవన్నీ చెప్తే యజబేలు రాణి ఇవన్నీ వింది, యజబేలు రాణి కూడా వింది, ఇదిగో మన 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 యొక్క పూజారులు అందరూ చచ్చారు, పూజారులు ఎవరు ఏం చేయలేకపోయారు, వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు ఎవరు ఏ మహిమ చేయలేకపోయారు అని తెలుసుకుని ఆ యజబేలు అహాబు ఇద్దరు ఈ సంఘటనతో యేసు యొక్క యెహోవా దేవుడు తిరగాలా వద్దా? తిరగాలి. తిరగలా, తిరగలేసరి కదా ఆ ఏలియా ఎక్కడున్నాడు, నా పూజారులను చంపినవాడు, వాడు ఎక్కడున్నాడో వెంటనే 24 గంటల లోపు నేను అతను చంపేస్తా అని చెప్పి యజబేలు పంతం కట్టింది. దానికి అహాబు సహకరిస్తూ వచ్చాడు. ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఏమి న్యాయం ఉందని అలా చేశారు? వీళ్ళ కళ్ళకి గుడ్డితనం ఎవరు కలగజేశారు? ఆ యొక్క సాతానుడు గుడ్డితనం కలగజేయకపోతే ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా వాళ్ళు ఎందుకు మారకూడదు? ఇప్పుడు కూడా దేవుడు ఇన్ని కార్యాలు చేస్తూ ఉన్నా కూడా యేసు ప్రభువును మేము అంగీకరించడానికి మడిగట్టుకుని కూర్చున్న వాళ్ళు అనేక మంది ఉండటం కారణం ఏంటి అంటే, సాతానుడు 2 కొరింథీ మరి కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4లో చెప్పబడిన సాతానుడు ఈ దేవుడి యొక్క ప్రకాశం వారికి కలుగకుండునట్లు వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగచేయటం చేత వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఆనాడు అదే జరిగింది, ఈనాడు అదే జరుగుతుంది. కాబట్టి ఇట్లా దేవుడు అనేక కార్యాలు చేస్తున్నప్పటికీ కొంతమంది యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవట్లేదా అని మనం ఆశ్చర్యపోతే, ఎందుకు నమ్ముకోవట్లేదు సాతానుడు వల్ల? కాబట్టి సమయం అవుతుంది, అసలు సాతానుడు గారికి ఏమాత్రం మరి పవర్ అయినా ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇది జరుగుతుంది అనే దాని మీద చర్చ మరి ఒక ఎపిసోడ్లో చెప్పుకుందాం. మరి బైబిల్ గ్రంథం నాకు ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా ఈ సాతానుడికి ఆ శక్తులు ఉండటం ద్వారా మరి దేవుడికి బిడ్డలకి అపకారం జరుగుతూ ఉండగా అతను ఎందుకు తొలగించట్లేదు అని అనే దాని మీద కొంత వివరణ మనం తెలుసుకుందాం తర్వాత ఎపిసోడ్లో. ఇప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటలని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు చెప్పబడినటువంటి మాటల ద్వారా తండ్రి మాకు ఒక గ్రహింపిచ్చారు తండ్రి. సాతానుడు ఏ రకంగా కార్యం చేస్తూ, ఏ రకంగా తనకున్నటువంటి కుయుక్తుల ద్వారా అనేక మంది అన్యులకు గుడ్డితనం కలగజేసి దేవుడి వైపు చూడకుండా చేస్తున్నాడో, ఆనాడు తండ్రి పాత నిబంధన గ్రంథంలో ఏ రకంగా అహాబు యజవేలుకి గుడ్డితనం కలగజేశాడో, అనేక మంది కలగజేసి, అలా ఈనాడు అనేక మంది గుడ్డితనం కలగజేస్తున్నాడో, మేము గ్రహించే విధంగా తండ్రి ఈ యొక్క విషయాలన్నీ మా ముందుకు తెచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. నా నోటి ద్వారా మీరు పలికినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలిసినాయి. వింటున్న బిడ్డల హృదయాలు తెరిచినందుకు వందనాలు తండ్రి. ఈ జ్ఞానం వారి మైండ్లో ఉంచుకుని ప్రభువా, అనేక మందికి చెప్పి ప్రభువా జ్ఞానాన్ని ఇచ్చే విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళు వెలుగుతో నింపమని, ఉప్పుగా సంఘంలో ఉండమని ఉండేటట్టుగా చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నన్ను నా పరిచర్యకుండా ఆశీర్వదించి ఇక ముందు కూడా ప్రభువా పరిచర్యలు దీవించమని, మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.